బొటిక్స్ లో కూడా వీళ్ళకి బ్లౌజులు వచ్చేసి కొంతమందికి మాత్రం సెట్ అవ్వదు, ఎక్కడ కుట్టించిన కూడా సెట్ అవ్వదు అనమాట. అంటే దీంట్లో మనకు ఖచ్చితంగా స్ట్రైట్ కటింగ్ ఏ పెట్టుకోవాలి, క్రాస్ కటింగ్ పెట్టుకోవడానికి వీల్లేదు. చాలా మంది బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పాయింట్ మెజర్మెంట్ అనేది తీసుకొని మర్చిపోతూ ఉంటారు. ఈ రెండింటి మధ్యలో డిఫరెంట్ ఏంటి అంటే షేప్ బెల్ట్ లాగానే ఈ నడుముకు పట్టిన లాగా నీట్ ఉంటుంది, కప్పు షేప్ కూడా కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. బ్లౌజులు వచ్చేసి చాలా మందికి సెట్ అవుతాయండి, కొంతమందికి మాత్రం సెట్ అవ్వదు, ఎక్కడ కుట్టించిన కూడా సెట్ అవ్వదు అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బొటిక్స్ కూడా వెళ్తారు, బొటిక్స్ లో అయితే ఫిట్టింగ్ వస్తుందేమో అని చెప్పి. బొటిక్స్ లో కూడా వీళ్ళకి షేప్ బెల్ట్ బ్లౌజ్ అనేది మీకు ఫిట్టింగ్ సరిగ్గా రాదు, మీకు సెట్ అవ్వదు, మీరు ప్యాటర్న్ బ్లౌజ్కే వేసుకోండి అని చెప్పేసి ప్యాటర్న్ బ్లౌజులు అనేది వీళ్ళకి ప్రిఫర్ చేస్తారనమాట. ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి నార్మల్ బ్లౌజ్ అయితే ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ అయితే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. చిన్న ఏజ్ నుంచి హెవీ అంటే ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళు కూడా ఈ ప్యాటర్న్ బ్లౌజ్ అనేది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఫిట్టింగ్ ఎట్లా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ప్యాటర్న్ బ్లౌజ్ని ఎలా ఈజీగా కట్ చేసుకున్నా చూద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. దీనికోసం లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓపెన్స్ రెండు కూడా అటువైపునకు ఉండాలి, ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని కింద వైపున కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే మార్కింగ్ని మధ్యలో కూడా చేసుకోండి, క్రాసులు పోకుండా. మీకు ఈ లైన్ క్రాస్గా డ్రా చేసుకున్నా ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు, కరెక్ట్గా ఇదిగోండి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున నడుము రోజు మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి మనకు హెవీ చెస్ట్ అంటే దాదాపు నడుము రోజు 34 33 అంతకంటే ఎక్కువనే ఉంటుంది అనమాట వీళ్ళకి. ఓకేనా, ఇప్పుడైతే నడుము రోజు వచ్చి నేను 34 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 34 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకు 34 4వ భాగం చాలా మందికి వస్తుంది, కొంతమందికి రాదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 34 వరకు టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి, మనకు నడుము రోజులో 2వ భాగం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2వ భాగం 17 ఇంచులు వచ్చింది కదా, ఈ టేప్ ఎడ్జ్ని 17 వరకు ఇంకొకసారి పెట్టేసుకున్నామంటే నడుము రోజులో 4వ భాగం వస్తుంది. క్యాల్కులేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకొని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. 8.5 ఇంచులు వచ్చింది కదా, ఈ కింద లైన్ దగ్గర 8.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్ వేయడం కోసం 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 2 ఇంచులు వచ్చేలాగా తీసేసుకున్నాను. ఓకేనా, ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం నార్మల్గా చెస్ట్ లూజ్ ఉంటే వేసేసుకోండి, లేదు అంటే మన నడుము లూజ్ ప్రకారంగా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ 34 ఇంచులు, ఈ 34 ఇంచులకి 4 ఇంచులు యాడ్ చేసుకోండి. ఏది మనకి ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ గురించి అయితే చెప్తున్నాను నేను. ఇక్కడ బోట్ నెక్ కానీ హై నెక్ కానీ ఉంటే మెజర్మెంట్ వేరే ఉంటుంది, ఇది వచ్చి డీప్ నెక్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. 4 ఇంచులు వచ్చేలాగా యాడ్ చేసుకోండి, మనకి ఎంత అవుతుంది 38 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ 38 ఇంచులను కూడా మళ్ళీ 4వ భాగం మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం టేప్ని 38 వరకు వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి. చెస్ట్ లూజ్ మనకు 2వ భాగం వచ్చేసింది 19 ఇంచులు. మళ్ళీ టేప్ని 19 వరకు ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్లో 4వ భాగం వస్తుంది 9.5 ఇంచులు. ఓకేనా, అయితే ఈ 9.5 ఇంచులు స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చాలా మందికి ఏమవుతుందంటే నడుము లూజ్ 34 ఉన్నా కూడా చెస్ట్ లూజ్ 38 ఉండదు, 39 ఉండొచ్చు, ఒక 40 ఇంచులు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 40 ఇంచులో మీరు 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నడుము లూజ్కి 4 ఇంచులు యాడ్ చేసుకున్నప్పుడు మనకు 4వ భాగం 9.5 ఇంచులు వచ్చింది. ఒకవేళ చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు ఉందనుకోండి, ఇప్పుడు ఈ 40 ఇంచులో 4వ భాగం ఎంత అవుతుంది, మనకు 10 ఇంచులు అవుతుంది. సో ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం 10 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి మార్కింగ్ అనేది చేస్తాం. మనకేంటి, ఇలా 9.5 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు అనేది తీసుకుంటాం కదా, ఇలా మార్కింగ్ చేసుకున్నా సరే మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ వరకు మన ఖర్చు మాత్రమే తగ్గిపోతుంది, కాకపోతే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. అందుకోసం మీరు 4 ఇంచులు యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ లేదు, చెస్ట్ లూజ్ 40 ఇంచులు ఉంది అంటే ఇదిగోండి మనకు నార్మల్గా 10 ఇంచులు వస్తుందిగా, 4వ భాగం 10 ఇంచులు మార్కింగ్ చేసుకోండి, ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్స్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు అంటే పెద్ద సైజు కదా, ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నెక్ షోల్డర్ చంకడం వచ్చేసి మన వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఫార్ములా ప్రకారంగా మనం పెట్టేసుకుంటాం. ఓకేనా, అందుకోసం ఫస్ట్ ఫార్ములా ఏంటనేది చూద్దాం. నడుము లూజ్ వచ్చేసి 30 29 28 27 ఇలా 30 కంటే తక్కువ ఉంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు అని గుర్తుపెట్టేసుకోవాలి. ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 31 32 33 34 ఇలా 30 కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు అని మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న ఫార్ములా మీరు గుర్తుపెట్టుకున్నారంటే
చాలా ఈజీగా ఏ సైజు వాళ్ళకైనా సరే మనం బ్లౌజ్ను ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ తీసుకున్న నార్మల్ బ్లౌజ్ 34 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా. ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోండి. వచ్చిన ఈ మెజర్మెంట్లో 3 ఇంచులు అనేది ఇక్కడ షోల్డర్ కోసం తీసేసుకోండి, మిగతా 2.5 నెక్ కోసం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ వచ్చిన 5.5 ఇంచులని క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసేసుకుందాం. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర పైనుంచి కింది వరకు ఇదిగోండి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చంకడౌన్ వచ్చేసి కరెక్ట్గా 6 ఇంచులు తీసేసుకోండి. ఓకేనా? ఏ సైజు వాళ్ళకైనా సరే డీప్ నెక్ తీసుకున్నప్పుడు చంకడౌన్ 6 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగోండి ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చిన డబ్బా షేప్లో చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం తీసుకున్న పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు వచ్చేలాగా ఇదిగోండి క్రాస్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని చంక రౌండ్ తీసుకోవాలి. దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ కర్వ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసరి కింద లైను, మధ్యలో మార్కింగ్, పైన లైన్, 3 లైన్స్ కూడా టచ్ అయ్యేలాగా ఇదిగోండి స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు బై హ్యాండ్తో కూడా చేసుకుంటామంటే చేసుకోండి, ఈజీగా వస్తుంది. అంటే లేదు అంటే ఇలా స్కేల్ యూజ్ చేసుకోండి. ఇలా చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ 10 ఇంచులు తీసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో ఒకళ్ళు డౌట్ అడిగినరండి, ఎంత ఉంటే మనకు డీప్ నెక్ బ్లౌజ్ అని చెప్పేసి. మనకు నెక్ అనేది 7 ఇంచుల కంటే ఎక్కువ ఎంత ఉన్నా కూడా మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అని మనం గుర్తుపెట్టేసుకోవాలి. 7 ఇంచుల కంటే పైకే అంటే 6, 5, 4 ఇలా ఉంది అంటే అది వచ్చేసి హై నెక్ బ్లౌజ్, లేదంటే పైకి 3 ఇంచులు అలా ఉంది అంటే బోట్ నెక్ బ్లౌజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో కామెంట్ అడిగినారు అందుకోసం చెప్పినాను. ఇప్పుడు ఇదిగోండి 10 ఇంచులు వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకుందాం. మనకి పై వైపున నెక్ కోసం ఎంత వచ్చింది, 2.5 ఇంచులు వచ్చింది. దీనికి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా కింద మార్కింగ్ చేసుకుంటే ఈ నెక్ అనేది వీ నెక్ లాగా రాకుండా నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పై నుంచి కింది వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకుందాం. వచ్చిన డబ్బా షేప్లో మీకు నచ్చిన నెక్ షేప్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టేస్తున్నా. మీరు రౌండ్ షేప్స్ పెట్టేటప్పుడల్లా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి. నెక్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసరి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుందాం. 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి పెట్టేసుకోండి. మనకు 9.5 ఇంచులు వచ్చింది కదా మెజర్మెంట్, ఈ 9.5 వరకు టేప్ని సగానికి ఫోల్డింగ్ చేసేసుకోండి. మనకు టేప్ ఎక్కడ ఫోల్డింగ్ వచ్చిందో ఇక్కడ మనకు కరెక్ట్గా డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఈ డాట్ పొడవు కూడా మనం 4.5 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇదిగోండి 15 ఇంచులు ఉంది. 15 కంటే ఎక్కువ ఉంది అంటే డాట్ పొడవు 4.5 తీసుకోండి. 15 కంటే లోపలనే ఉంది అంటే 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ డాట్ వెడల్పు కోసం 1 ఇంచు తీసుకున్నాం కదా, ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. డాట్ వెడల్పు కోసం కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇదిగోండి కింది నుంచి పై వరకు స్కేల్ పెట్టేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకుందాం. తర్వాత మీరు రన్నర్ తీసుకొని ఈ లైన్స్ అన్నిటిపైన ఒకసారి రన్ చేసుకోండి. రన్ చేసుకోవడం వల్ల మీకు రెండు వైపులా కూడా అచ్చులు అనేవి పడతాయి. డాట్స్ వేసుకునేటప్పుడు ఒకటి ముందుకు వెనక్కి లేకుండా ఈజీ ఉంటుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు బ్లౌజ్ అనేది నెక్కు పట్టేలాగా లూజ్ లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ నెక్ వైపున 1/2 ఇంచులో సగం అంటే ఒక్క గీత అంతా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుంచి షోల్డర్ వరకు ఇదిగోండి క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇలా తగ్గించుకుంటే నెక్ అనేది పట్టినలాగా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇదే విధంగా మనకి ఇదిగోండి ఈ చివరి వైపున కూడా ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎవరికి ఇలా హెవీ చెస్ట్ ఉంది అన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసేసుకొని ఈ మెయిన్ డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచు వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఈ పీస్ చిన్న పీస్ తగ్గించుకోవడం వల్ల చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నటి ముడతలాగా రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం. ఈ లైనింగ్లో ఇంకొక చివరన మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉన్న ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం. అయితే మనకి ఇలా నడుము లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హ్యాండ్ లూజ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చంక భాగంలో జాయింట్లు పడతాయి. ఈ జాయింట్లు అనేది ఒకవైపున మాత్రమే జాయింట్ పడేలాగా ఈ ఫోల్డింగ్ చేసుకునే క్లాత్ని కొంచెం వెనక్కే ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాం. ఒకవైపున మాత్రమే మనం చంక జాయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు వచ్చేసి నేను మీడియం హ్యాండ్ అంటే 6 ఇంచుల పొడవు అయితే తీసుకుంటున్నాను. ఈ 6 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువనే ఉందనుకోండి, చిన్న సైజు బ్లౌజ్ అయితే 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీడియం హ్యాండ్, మో చేతి వరకు హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకుంటాం. వెరీ షార్ట్ హ్యాండ్ అయితే దాని ప్రాసెస్ మొత్తం కూడా వేరే ఉంటుంది.
దాని వీడియో లింక్ మీ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చేసి మనం మూడు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి నడుము లూజులో నాలుగో భాగంతో మార్కింగ్ చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసి చంక రౌండ్ మొత్తంలో సగంతో మనం మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఆధారంగా కూడా మనకి హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవచ్చు. దానికోసం ఇదిగోండి మనకి ఇప్పుడు నడుము లూజులో నాలుగో భాగం అంటే ఇప్పుడు నడుము లూజ్ ఎంత 34 ఇంచులు, దీంట్లో నాలుగో భాగం ఎంత వచ్చింది మనకు 8.5 ఇంచులు వచ్చింది కదా. 8.5 ఇంచులు వచ్చేలాగా మనం చంక ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవచ్చు. ఒకవేళ లేదు మనకి ఇదిగోండి ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఉంది కదా, చంక రౌండ్ ఆధారంగా మనం పెట్టాలి అనుకున్నప్పుడు ఇప్పుడు పైవైపున షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి మనం ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచులు ఉంది కదా, ఇక్కడ వరకు రౌండ్ షేప్ ఎంత ఉంది కొలుచుకుందాం. ఇదిగోండి కరెక్ట్గా 1/2 ఇంచు వదిలిపెట్టేసి ఈ రౌండ్ షేప్ ఎట్లుందట పెట్టేసుకోవాలి టేప్ని. మనకి కరెక్ట్గా ఈ ఖర్చుతో ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ వరకు చూసుకోవాలి. మనకి 8.5 ఇంచులు వచ్చింది అంటే మనకి ఇక్కడ నరం లూజ్లో నాలుగో భాగమైన చంక రౌండ్లో రెండో భాగమైన కరెక్ట్గా మనకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు 8.5 ఇంచులు వచ్చింది కదా, 8.5 ఇంచులు అనేది పైన లైన్ దగ్గర ఇదిగోండి టేప్ని ఈ విధంగా పెట్టేసుకుందాం. టేప్ ఎడ్జ్ కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఖర్చు కోసం ఇదిగోండి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకవేళ నడుము లూజ్ 30 కంటే చిన్నగానే ఉందనుకోండి, అట్లాంటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగానే మేము మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ చంక ఎడ్జ్ వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకుందాం. మన కార్నర్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ షేప్ని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి జస్ట్ ఇదిగోండి రౌండ్ షేప్ వచ్చేలాగా చేసేసుకోండి. హ్యాండ్ కర్వ్ షేప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి భుజం దగ్గర ఉబ్బెత్తులాగా వస్తుంది, ఎందుకంటే కర్వ్ షేప్ సరిగ్గా తీయడం రాదు కాబట్టి. అందుకోసం ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసుకోండి. అదేవిధంగా కింద వైపున కూడా 1/2 ఇంచు లోపల వైపున తీసుకున్నాము అంటే ఇక్కడ హ్యాండ్కి వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇదిగోండి కింద లూజ్ కూడా మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ 12.5 ఇంచులు, 12.5 ఇంచులో మనకి సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకు 6.5 ఇంచులు వస్తుంది. 6.5 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత లోతు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. చాలామంది మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్నారండి, కాకపోతే లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుందన్నమాట, ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం. తర్వాత ఖర్చు కోసం తీసుకున్నగా 2 ఇంచులు ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పార్ట్కు లోతు మార్కింగ్ చేసుకోవాలి. లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకున్న తర్వాతనే మీరు లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, అయితే ఇదిగోండి మనకి ఇటువైపున చిన్న జాయింట్ పడుతుంది, ఇటు మాత్రం జాయింట్ ఏం లేదు కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇటువైపున మనకు హ్యాండ్ లోతు తీసుకుందాం. ఇటువైపున నార్మల్గా పీస్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం మధ్యలో ఘాటు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా లోపల వైపునకు ఒక మార్కింగ్ చేసుకుందాం. తర్వాత ఖర్చు కోసం తీసుకునే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చేసుకోవడం వల్ల మధ్యలో ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ హ్యాండ్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అయితే ఈ లోతు కూడా 1/3 ఇంచ్ వచ్చేలాగా తీసేసుకోండి. టేప్ పెట్టేసుకోండి. మీరు ఇక్కడ తగ్గించినా పెంచినా చంక భాగంలో ముడతలు కానీ పట్టేసినట్టు ఉంటుంది హ్యాండ్ పీస్కి. అందుకోసం 1/3 ఇంచ్ వచ్చేలాగా తీసేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకుందాం. తర్వాత ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ స్టార్టింగ్లో ఈ చివరిన సూదిలాగా రావాలన్నమాట, అప్పుడే ఉబ్బెత్తులు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి. ఇక్కడ వాళ్ళు లోతు తీసుకున్నాం మనం గుర్తుంటుంది అనమాట. ఇలా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా ప్యాటర్న్ రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం మనకి ఫోల్డింగ్ వచ్చేసి ఇప్పటి వరకు మన వైపునకు ఉంది కదా, ఇప్పుడు ఈ ఓపెన్స్ని మన వైపునకు వచ్చేలాగా క్లాత్ని తిప్పేసుకోవాలి. ఓకే, ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మనం విడిగా మార్కింగ్ చేసుకోకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ వేసుకొని మనం ప్యాటర్న్ అనేది రెడీ చేసుకుంటాం. అయితే దీంట్లో మనకు ఖచ్చితంగా స్ట్రేట్ కటింగే పెట్టుకోవాలి, క్రాస్ కటింగ్ పెట్టుకోవడానికి వీల్లేదు. సో స్ట్రేట్ కటింగ్ పెట్టాలి కాబట్టి కరెక్ట్ ఇదిగోండి మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని
కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకుందాం. ఓకేనా? ఇదిగో నేను ఇప్పుడు ఇటువైపున అయితే పెట్టేస్తున్నాను. అయితే ముందు భాగం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కచ్చు కోసం వదిలిపెట్టేసి ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ ఇలా పెట్టేసుకుందాం. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డీప్ వచ్చేసి మరీ కిందికి తీసుకోవాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే ఫ్రంట్ డీప్ నెక్ డీప్ పైకి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక 7 ఇంచుల వరకు అలా మార్కింగ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఈ నెక్ డీప్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్లో ఎంత ఉంది చూసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి నడుము బ్లౌజ్ 34 ఇంచులు, అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు నెక్ డీప్ 6.5 లేదంటే 7 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు. ఓకేనా? భుజాలు అనేది జారకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను దీనికి 7 ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తున్నాను. దానికోసం ఇదిగోండి పైనుంచి కరెక్ట్గా 7 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్న దగ్గర ఇదిగోండి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ని కూడా పై వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ముందు వైపునకి ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అనమాట. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు వచ్చిన డబ్బా షేప్లో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం మీరు ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసేసుకోండి. రౌండ్ షేప్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఈ రౌండ్ షేప్ ఇంకా నీట్గా రావాలి అంటే ఇటువైపున ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి పై వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి. వచ్చిన డబ్బా షేప్లో మీరు ఇలా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకుంటే మొత్తం నెక్ అనేది కుట్టిన తర్వాత వీ నెక్ లాగా రాకుండా రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేసిన తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల వైపునకి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచులు దాటనీయకుండా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఇదిగోండి లోతు అన్న మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత పైకి కూడా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా లోతు కోసం మార్కింగ్ చేసుకున్నామంటే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ప్యాటర్న్ రెడీ చేస్తున్నాం. అంటే ఇది కంప్లీట్గా ప్రిన్స్ కట్ మోడల్లో వచ్చేస్తుంది. అయితే దానికోసం ఫస్ట్ ఏంటి మనకు పాయింట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి. ఓకేనా? చాలామంది బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పాయింట్ మెజర్మెంట్ అనేది తీసుకోరు, మర్చిపోతూ ఉంటారు. దానికోసం కూడా మనం అప్రాక్సిమేట్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న నడుములు వచ్చేసి 34 ఇంచులు. సో 34 ఇంచులు ఉన్న వాళ్ళకి దాదాపుగా ఈ పాయింట్ మెజర్మెంట్ ఒక 10-10.5 ఇంచుల వరకు అయితే ఉంటుంది. సో ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్కి వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి 10.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఓకేనా? ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి హుక్స్ పట్టి ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి 4 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇదే 4 ఇంచులని కింద వైపున కూడా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి పై వరకు కిందికి లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఈ లైన్ ఇంకొంచెం కిందికి ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? హెవీ చెస్ట్ కదా, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మన క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ప్యాటర్న్ రెడీ చేసుకోవడం కోసం. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. దీనికోసం ఫస్ట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపల వైపున ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ని కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి క్లాత్ వచ్చేసి మనకి ఇదేంటి నడుము బ్లౌజ్ 34 ఇంచులు, పెద్ద సైజు బ్లౌజు, దాంట్లో హెవీ చెస్ట్ కాబట్టి ఖచ్చితంగా 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకు మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకోవాలి. మనకి రెగ్యులర్గా షేప్ బెడ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ అయితే మెయిన్ డాట్ వెడల్పు కోసం 2.5 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం. పెద్ద సైజ్ అయితే 2.35 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం. దాంట్లోనే చెస్ట్ హెవీగా ఉంది అంటే 3 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్యాటర్న్కి వచ్చేసి ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు 3 ఇంచులకు బదులుగా ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? అయితే స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కప్పు షేప్ వచ్చేలాగా కర్వ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోవచ్చు. ఈ రెండింటి మధ్యలో డిఫరెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రేట్గా మార్కింగ్ చేసుకున్నామంటే ఈ కప్పు షేప్ అనేది ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ లేదు కొంచెం కర్వ్ షేప్ లాగా తీసుకున్నాము అంటే కొంచెం కప్పు షేప్ అనేది ఉబ్బెత్తి లాగా వస్తుంది. మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది సపరేట్ జాయిన్ చేయం కదా, షేప్ బెల్ట్ లాగానే ఈ నడుముకు పట్టినలాగా నీట్ ఉంటుంది. కప్పు షేప్ కూడా కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం ఈ రౌండ్ షేప్ వచ్చేలాగానే మార్కింగ్ చేద్దాం. ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ నుంచి పై వరకు కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ కింద వైపున ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఎంతో చేతి కూడా కరెక్ట్గా 5 1/2 ఇంచులు వచ్చింది కదా, ఇదే 5 1/2 ఇంచులు వచ్చేలాగా ఇటువైపున కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ కర్వ్ షేప్ ఎట్లుంది అట్లా చూసుకోండి. కరెక్ట్గా 5 1/2 ఇంచులు ఎక్కడ వరకు వచ్చింది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజపట్టి పొడవు దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ హుక్స్ పట్టి కాజపట్టి పొడవు ఒక 6 ఇంచులు వచ్చేలాగా మనం తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేయండి. మనకు మిడపట్టి వేస్తాం కదా, ఈ 1/2 ఇంచు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి మనకు 6 ఇంచుల హుక్స్ పట్టి కాజపట్టి పొడవు కావాలి కదా, 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుందాం. కింద వైపున నడుము బెల్ట్ వేస్తాం కాబట్టి దీనికోసం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసేసుకోండి. ఒకవేళ మీకు మధ్యలో కూడా హుక్స్ పట్టి డాట్ వేయాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచు వచ్చేలాగా తీసేసుకోండి. ఈ డాట్ ఏం అక్కర్లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడ వరకే మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? అది ఎక్కడ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెగ్యులర్గా అయితే మనకు పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఏం చేస్తాం, 1 1/2 ఇంచు వచ్చేలాగా ఎక్స్ట్రా తీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్యాటర్న్కి వచ్చేసరికి మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకున్నాం, నడుము లూజులో 4వ భాగం ప్లస్ ఖర్చు కలుపుకొని ఎంత తగ్గిపోయిందో చూసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ హుక్స్ పట్టి కాజపట్టి కోసం తీసుకున్న ఖర్చు వరకు మెజర్మెంట్ ఎంత ఉంది చూసుకుందాం. ఇదిగో మనకు 3 1/2 ఇంచులు ఉంది కదా, ఈ 3 1/2 ఇంచులని వదిలిపెట్టేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోండి. కరెక్ట్? ఇదిగోండి 3 1/2 ఇక్కడ వరకు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి నడుము లూజులో 4వ భాగం ఎంత తీసుకున్నాం మనం, 8 1/2 ఇంచులు తీసుకున్నాం కదా, 8 1/2 ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచులు మొత్తం 10 1/2 ఇంచు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు అనేది వదిలిపెట్టేసి నడుము లూజులో 4వ భాగం ప్లస్ 2 ఇంచుల ఖర్చు ఎంత వస్తుంది చూసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఈ ప్రిన్స్ కట్ పీస్ అంటే ఈ పీస్ మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఖర్చు తగ్గిపోతుంది. దీనికోసం సపరేట్గా ఇటువైపున ఖర్చు కోసం తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ 1/2 ఇంచుతో జాయింటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేదు 1/2 ఇంచు కట్ కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాం అనమాట మనం, అందుకోసం ఇటువైపున ఒక 1/2 ఇంచు వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇదిగోండి ఈ పై వైపున 1/2 ఇంచు కింద వైపున కూడా 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఈ సైడ్ వైపున హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలి అంటే మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. పై వైపున కూడా ఒక 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్లో ఈ 2 ఇంచుల క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి పెట్టేసుకోండి. కరెక్ట్గా ఇదిగోండి మనకి ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు ఇక్కడి నుంచి మనకి కర్వ్ షేప్ కొలుచుకున్నప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఈ చివరి వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం. తర్వాత వచ్చేసి ఒక్క 1/2 ఇంచు మనం పైకి మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్లో కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ముడతలాగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. చాలామంది మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్నారండి, కాకపోతే లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది అనమాట, ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు మనం కట్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున 1/2 ఇంచు తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి కింది వరకు ఈ క్రాస్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి ఈ నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రిన్స్ కట్ అంటే ఎక్కడ కూడా మనకు డాట్స్ అనేవి రావన్నమాట, కంప్లీట్గా మనకు ప్యాటర్న్ వచ్చేస్తుంది. అందుకోసం మనకు నార్మల్ చంక వైపున డాట్ వేస్తాం కదా, ఈ డాట్ వేయకుండా ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు వరకు చిన్న పీస్ని ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ హుక్స్ పట్టి డాట్ కూడా మన ఛాయిస్ అనమాట, వేస్తే వేయచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి ఈ విధంగా మనం ప్యాటర్న్ అనేది రెడీ చేసుకోవచ్చు. హెవీగా చెస్ట్ ఉంది, మాకు బ్లౌజ్ అనేది ఎక్కడ ఫిట్టింగ్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు
మీకు ఫిట్టింగ్ ఎలా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మనం చాలా ఈజీగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, అంటే బ్లౌజ్ అసలు ఫిట్టింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళకి ఇలా ప్యాటర్న్ రెడీ చేసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ ప్యాటర్న్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి, ఫిట్టింగ్ ఎట్లా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఓకేనా? అయితే బొటిక్స్లో కూడా అసలు ఫిట్టింగ్ రావట్లేదు ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్ ప్రిఫర్ చేస్తారనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మన వేద టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.